మండు వేసవిలో కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయి. ఏది కొందామన్నా 40 పైమాటే. అంత పెట్టినా కనీసం తాజా కూరలు దొరుకుతున్నాయా అంటే అది లేదు. దీంతో జనం చుక్కలు చూస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల ప్రభావం కూరగాయలపై పడింది. బోర్లు బావుల్లో నీళ్లు లేకపోవడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. దూర ప్రాంతాల నుంచి తెప్పించుకున్న కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారులు వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతు బజారుల్లోనే ధరలు చుక్కలను తాకుతుంటే బయటి మార్కెట్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెల నికర ఆదాయం వచ్చే ఉద్యోగులే కూరగాయలు కొనలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దినసరి కూలీలు కూరగాయల రుచి చూడలేని పరిస్థితి. బయట మార్కెట్లో కిలో టమోటా 40 నుంచి 50 రూపాయలుంటే రైతు బజారుల్లో 35 నుంచి 40 రూపాయలుగా అమ్ముతున్నారు. పచ్చిమిర్చి 52 రూపాయలు రైతు బజారులో ఉండగా బయట 60కి పైమాటే. ఇక మిగతా కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కాకర బీర చిక్కుడు కిలో 56 రైతు బజారులో ఉండగా బయట 60 రూపాయల పైనే విక్రయిస్తున్నారు. కొన్ని రకాల కూరగాయలు మాత్రమే కిలో 20 లోపు లభిస్తున్నాయి. పేద మధ్యతరగతి జనం కూరగాయలు కొనే పరిస్థితి లేదు. నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు పెరిగిన ధరలతో జనం లేక వెలవెలబోతున్నాయి. ఆకుకూరల ధరలు కూడా బాగా పెరిగాయంటున్నారు. ఎంతో కొంతైనా కొందామని రైతు బజారుకు వచ్చి కొనలేక వెనక్కి వెళుతున్నారు జనం. కొందరు కిలో కొనేవాళ్లు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. 100 రూపాయలకు 2 రకాల కూరగాయలకు మించి రావడం లేదు. గత ఏడాది కంటే కూరగాయల ధరలు చాలా పెరిగాయంటున్నారు. టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ పచ్చిమిర్చి రేట్ ఎక్కువ ఉన్నాయి, కొనలేకపోతున్నాం. దానిని బట్టి ఆకుకూరలు కూడా ఎక్కువనే చెప్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం ఒకటి చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. కొందామనేది వచ్చి కూడా ఎనికిపోతున్నాం అన్నమాట. కేజీ 30 నుండి 40 వరకు ఉన్నాయి టమాటాలు. 50 రూపాయలు బయట అయితే ఇంకా మస్తు ఉన్నాయిలే, 60 కూడా అమ్ముతున్నాయి. ఇంకా లోపలైతే అసలు ఏం బాగలేని కూడా రేటు పెట్టి కొనాల్సింది వస్తుంది. ఎండల్లాగానే కూరగాయలు కూడా మండిపోతున్నాయి. మామూలు సామాన్య ప్రజానికానికి అందుబాటులో లేవు. ఒక 100 రూపాయలు తీసుకొస్తే ఒకటే కూరగాయ 2 కూరగాయలు వస్తున్నాయి. ఇంతకుముందు 200 తీసుకొస్తే సంచి నుండి తీసుకుపోయేవాడిని. కాబట్టి కూరగాయలు ఆకుకూరల నుంచి ప్రతిదీ ప్రజలకి కావాల్సిన సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగినా వాటి లాభం మాత్రం రైతులకు దక్కడం లేదంటున్నారు వినియోగదారులు. రైతులు అమ్మడానికి వస్తే తక్కువ ధర, వినియోగదారులు కొనడానికి వస్తే ఎక్కువ ధర అన్నట్టు ఉంది పరిస్థితి. దళారుల కారణంగా కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.